అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది రాష్ట్ర బీజేపీ అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 14 కమిటీలను నియమించింది మానిఫెస్టో అండ్ పబ్లిసిటీ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామిని నియమించింది స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పబ్లిక్ మీటింగ్స్ చైర్మన్ బండి సంజయ్ పోరాటాల కమిటీ చైర్మన్ విజయశాంతి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి చార్జ్ షీట్ కమిటీ చైర్మన్ మురళీధర్రావు సోషల్ మీడియా కమిటీ చైర్మన్ ధర్మపురి అరవిందులను నియమించారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓయాసిస్ ఫర్టిలిటీ ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి మీడియా కమిటీ చైర్మన్ గా రఘునందన్ రావు సోషల్ అవుట్ రీచ్ చైర్మన్ ఎంపీ లక్ష్మణ్ ప్రచార అంశాల కమిటీ చైర్మన్ గా వెదిరే శ్రీరామ్ ఎస్సీ నియోజకవర్గాల కోఆర్డినేషన్ చైర్మన్ జితేందర్ రెడ్డి ఎస్టీ నియోజకవర్గాల కోఆర్డినేషన్ చైర్మన్ గరికపాటి మోహన్ రావు ప్రముఖుల సమన్వయ కమిటీ చైర్మన్ డీకే అరుణ ఎలక్షన్ వ్యవహారాల కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డిలను నియమించింది రాష్ట్ర బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది రాష్ట్ర బీజేపీ అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 14 కమిటీలను నియమించింది మానిఫెస్టో అండ్ పబ్లిసిటీ కమిటీ చైర్మన్ గా వివేక్ వెంకటస్వామిని నియమించింది స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పబ్లిక్ మీటింగ్స్ చైర్మన్ గా బండి సంజయ్ పోరాటాల కమిటీ చైర్మన్ గా విజయశాంతి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గా ఇంద్రసేనారెడ్డి చార్జ్ షీట్ కమిటీ చైర్మన్ గా మురళీధర్రావు సోషల్ మీడియా కమిటీ చైర్మన్ గా ధర్మపురి అరవిందులను నియమించారు మీడియా కమిటీ చైర్మన్ గా రఘునందన్ రావు సోషల్ అవుట్ రీచ్ చైర్మన్ గా ఎంపీ లక్ష్మణ్ ప్రచార అంశాల కమిటీ చైర్మన్ గా వెదిరే శ్రీరామ్ ఎస్సీ నియోజకవర్గాల కోఆర్డినేషన్ చైర్మన్ గా జితేందర్ రెడ్డి ఎస్టీ నియోజకవర్గాల కోఆర్డినేషన్ చైర్మన్ గా గరికపాటి మోహన్ రావు ప్రముఖుల సమన్వయ కమిటీ చైర్మన్ గా డీకే అరుణ ఎలక్షన్ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా మర్రి శశిధర్ రెడ్డిలను నియమించింది రాష్ట్ర బీజేపీ